రైట్నా, ఇదిగో ఎలా జపం చేయాలో చెప్తాను, ఎందుకంటే ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది కదా అందుకని ఇచ్చానా నీకు. రైట్ అమ్మా, ఈ 2000 దూరం పోనానా, పోను ఎంత పోతుంది, ఈ 2000 పట్టుకోను. ఓకే చెప్పు, హరే కృష్ణ వచ్చా ఇంకా చెప్పు, అలా చేయకూడదు. అలా ఒక్కో పూస తిప్పాలి, ఓకేనా? చెప్పడానికి ముందు అందరు చెప్పండి, జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద వృంద. రైట్నా, ఈ మంత్రం చెప్పిన తర్వాత ఆ మాలతో ఒక్కొక్క పూస నెమ్మది చెప్పాలి. నీది నక్షత్రమాల అంటారు నానా. నీకు ఫ్లూట్ ఇవ్వనా? ఫ్లూట్లు ఉన్నా అయిపోయినా కర్మ ఇవ్వనా అన్నాను. అమ్మయ్య ఒకటి ఉందిలే, అన్నీ మనం ఇచ్చేస్తుంటే మళ్ళీ అమ్మయ్య మాట తప్పకుండా తెలుసా నాకు భయం, ఎందుకంటే చాగటిగా చెప్పారు నువ్వు 7 గంటలకు వస్తానని, 7 ఓటుకు వస్తే చిత్రగుప్తుడు రాస్తాడు అబద్ధం ఆడాడు అని. నువ్వు ఫ్లూట్ ఇస్తానేసాను కర్మ, అక్కడ ఏం కనవలేదు, అన్నీ అవ్వడిగా ఒకటి లక్కీ. సో వెరీ హ్యాపీనా, అది తీసుకోరా. వీడి గానం ఎక్కువ ఉన్నట్టుంది, అసలు ఒంటి మీద ఏమో అసలు నిలబట్టలేదు ఇడిగి. నాన్న ఇప్పుడే నేను ఒక టీచర్కి గడ్డి పెట్టి పంపాను. ఎందుకన్నానంటే నేను ప్రయాణం అవ్వాలి, అది కనుక నా మీద నా సమయం నేనేం తీసుకోలేదు, నా సమయాన్ని నా శక్తిని తీసుకోవడం మళ్ళీ మీరు వచ్చారు. ఈ లోపల నా శక్తి కొంతన్నా సేవ్ అయితే నేను ఇంకో మంచి పనికి ఉపయోగపడుతుంది కదా, నేను తుడుచుకుంటున్నాను అని ఖాళీ కూర్చున్నాడు. నేను మాపు పెడుతున్నా ఖాళీ కూర్చున్నాడు, నేను అంటులు తోగుతున్నా ఖాళీ కూర్చున్నాడు. ఇప్పుడు నేను అతనికి ఆశ్రయం ఇచ్చాను, ఓ చెయ్యి వేయచ్చు కదా. నేను అతనికి నా పూజ అంతా అయిపోయాక బడిది పూజ చేసేటప్పుడు గడ్డి పెట్టేప్పుడు చెప్పాను, బహుశా పెంపకం తేడా అయ్యి ఉండొచ్చు, నీది పెద్ద కొడుకు అంటున్నావు, మనం ఎక్కడికన్నా వెళ్తే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు నాకు బాగా గుర్తు, మా అమ్మ కానీ లేకపోతే మా ఇంటికి పిండి వచ్చినప్పుడు కానీ వదిన ఎలాగి, మా అత్తయ్య ఇచ్చింది అనుకోండి, మా అమ్మ తుడుస్తుంది ఏం చేస్తుంది, వదిన ఎలాగి అని తక్కువ ఆ చీపురు లాక్కుని తుడుతుంది. ఆ చిన్నప్పటి నుంచి మనం చూసాం. అలా నేను పూజ చేస్తున్నా, నువ్వు వచ్చిన నిలబడాల, నేను భగవద్గీత చదివా జాయిన్ అవ్వాలి, నేను తుడుస్తున్నా నువ్వు పట్టించుకోవాలి, ఎట్లా సమాజంలో సమాజం కోసం ఒకటి పనిచేస్తూ మనం చెయ్యేద్దాం, మనం ఏం చేయగలం చేద్దాం. పోనీ నా మీద ప్రేమ లేదు, పోనీ నీ మీద ఉందా ప్రేమ నీకు, పొద్దున్న లేచి నీకన్నా నువ్వు ఏమైనా చేసుకున్నావా, నువ్వు జపం చేయొచ్చు కదా నీకోసం, రాత్రి నీకు మాలిచ్చా, నువ్వు భౌతిక చదవచ్చు కదా నీకు ఇచ్చిన దానికి అది చేయాలి, ఎలా మరి. అందువలన నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అనుకో మధ్యమం, నిన్ను ప్రేమిస్తూ తరతి స్థారైతి అని చెప్తారు, తాను తరిస్తూ ఇతరులను తరిపి చేయడం అది ఉత్తమం. నీ మీద కూడా నీకు కాన్సన్ట్రేషన్ లేకపోతే ఊరే వాళ్ళకి పక్కన పెట్టు, కానీ అట్లీస్ట్ నువ్వన్నా బాగుపడాలి కదా, పొద్దున్న లేచాక జపం చేయాలి పూజ చేయాలి. నేను తులసి పూజ చేసుకున్నా, భౌతిక చదువుకున్నా, సూర్య నమస్కారం చేసుకున్నా, ఇక్కడ పూజ చేసుకున్నాను, అలా నీకు నువ్వు ఏం చేసుకోవచ్చు కదా, ఇల్లు తుడుచుకోవడం అంటుందో ఇవన్నీ మళ్ళీ అదే వేరే కదా. సో అట్లీస్ట్ మనం ఇంకోటికి ఉపకారం చేయలేకపోతే వేరే కదా, అట్లీస్ట్ నీకన్నా ఉపకారం చేసుకోవాలిగా కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పంటే అతనికి అలా గడ్డి పెడుతూ మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచలేదు, మా అమ్మ ఊరెళ్తే నేను అంటులు తోమేవాడిని, ఇల్లు తుడిచేవాడిని, ముగ్గులు వేసేవాడిని, మా అమ్మ బట్టలు పిండిస్తే ఆరేసేవాడిని, అసలు గారం అనే క్వశ్చన్ లేదు, ఆ గారం అనేది ఘోరం, అది ఒంటి మీద ఏం నిలబడదు, ఏం లేదు, ఖచ్చితంగా పిల్లల్ని కష్టపెట్టాలి. అన్ని హాస్టల్లో పెట్టేసి లేకపోతే అక్కడ, కానీ ఒక్క విషయంలో పూరి జగన్నాథ్ని మెచ్చుకోవాలి నా అలచుడు, పూరి జగన్నాథ్ని మెచ్చుకోవాలి. ఏ విషయం అంటే వాళ్ళని ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచాలి, డాడీ అలా కౌలించేసుకోవడం, అన్ని తెక్కిచ్చేసుకోవడం చేయకూడదు. హాస్టల్లో పెడితే వాడికి అమ్మ విలువ నాన్న విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు నాన్న కనపడి అప్పుడప్పుడు అమ్మ కనపడితే వాడికి అపురూపంగా ఉంటుంది, అంతేగా అని
అలాగనే తెచ్చిచ్చేస్తే ఓహో మనం బ్లాక్ మెయిల్ చేస్తే ఫార్మల్ మెయిల్ వస్తుంది అనమాట అనుకుంటాడు. అందుకని ఖచ్చితంగా వాడికి అమ్మ విలువ, అన్నం విలువ, నాన్న విలువ ఇవన్నీ తెలియాలి. ఖచ్చితంగా కష్టపెట్టాలండి, అంటే కష్టపెట్టాలి, వాడితో పని చేయించాలి. కూతురైతే కూతురు, కొడుకైతే కొడుకు, అంతేకదా. కూతురు నువ్వు చదువుకున్నానా, నువ్వు బాగా చదువుకో, చదువుకుని మిమ్మల్ని ఒళ్ళే జోమ్లే వేసేసి అది ఎక్కడికి వెళ్తాడు, లేకపోతే రోడ్డు మీద వదిలేసి చస్తే గారం చేయకూడదు, చస్తే గారం చేయకూడదు. గారం చేస్తే వచ్చేది ఘోరంగా చెప్పండి అందరు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, కృష్ణ రాఘవేంద్ర భగవానికి జై. రోజు జపం చేయండి ఉన్నామని అమ్మ. హరే కృష్ణ, మీకు చెప్పారు పేపర్ దేవా, ఖచ్చితంగా ఐ ప్లాన్. హరే కృష్ణ ప్రోగ్రామ్ ఏదైనా ఏర్పాటు చేసుకున్నారు. మీకు పేపర్ స్టిక్కర్ అన్ని మళ్ళీ ప్రభాకర్ ఇస్తారు. ఆ స్టిక్కరు ఏదో కొట్టిస్తాను కదా, అవన్నీ శాండిల్ నెంబర్ పెడతాను, వాడి దగ్గర ఉంది ఆ మ్యాటర్ చెప్పాను వాడికి, కొట్టిస్తాను. నేనేమో తీసుకుని మళ్ళీ నేను వెళ్ళాను. హరి ఇవన్నీ టేక్స్ట్ మొబైల్ ఏంటి సంగతి మైంట్లో? ఒక్క నిమిషం, మీకు భౌతికీత ఉందా? లేదు, భౌతికీత ఇస్తాను సార్. మీ ఇంట్లో ఉందా? ఉందండి, కానీ మీ చదువుతో ఇస్తే ఇంకా వాటి ఇంగ్లీషా తెలుగు? తెలుగు 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 అక్కడ ఉన్నాయి, ఇంగ్లీష్ హెల్ప్ చేస్తాను. అప్పుడు ఇందులో ఉన్నాయా? నేను ఇస్తా ఇస్తా. యా ఈ లోపల ఒక శ్లోకం చెప్పండి. సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య మామేకం మామేకం శరణం వ్రజ శరణం వ్రజ అహం త్వా అహం త్వా సర్వ సర్వ పాపేభ్యో పాపేభ్యో మోక్షయిష్యామి మోక్షయిష్యామి మా శుచః మా శుచః. మీకు జోక్ చెప్తానే, ఇంటి ఓనరు పిల్లోడు అదంతే అంటాడు వేదాంతని. వాడు వస్తే ఓసారి నేను ఎక్కడ ఉంది పెద్ద బూర గోల్ చేస్తుంది ఉన్న చూస్తే నేను అంటే మనం అన్ని కోణాల్లో ఆలోచించాలని చెప్పడానికి నేను వాడు బయట ఆడుకుంటున్నాడు అమ్మాయి ఇది వాడికి ఇద్దాం పిల్లు అన్నా అంటే దండం పెట్టి ప్రభు ఇవ్వద్దు ప్రభు అన్నా. అదేంటి కొడుకు ఇస్తాంటే తల్లి ఇలా దండం పెడుతుంది ఏమన్నా అన్న. ప్రభు మీరు ఇలా ప్రేమతో ఇస్తారు కదా, మాకు ఇక్కడ నిద్రలు ఉండవు ప్రభు, ఇవ్వద్దు ప్రభు. ఓహో మన ప్రేమ ఒకటే కాదు, అటువైపు వాళ్ళ విషయం కూడా ఆలోచించాలి. నాకు అది రియలైజేషన్. ఓకే మన ఊరికి తీసుకోరా ఇస్తే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాడు వాడు చిన్న పిల్లవాడు, వాడు అట్లే ఉంటాడు. యూ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు దట్. ఓకే సరే, నేను మళ్ళీ సైన్ చేస్తాను. మళ్ళీ సైన్ చేస్తాను అమ్మ. హరే కృష్ణ, రైట్ కదా ప్రభాకర్, ఏకాదశి పేపర్ స్టిక్కర్ అన్నీ సరే.